ஆகிய அன்னையாலன்று வெண்ணை வார்த்தையும் சேற்றமுண்டு அழுபூத்தயப்ப தன்னை குரு சடகோபன் எத்திய தமிழ் மாலையாயிரத்துள் இவையும் போர்பத்து இசையோடும் நாத்தனால் நவீன உரை பார்க்க இல்லை நல்குருவே ஆழ்வார் திருவடிகளே அஸ்மத் குருப்யோ நம மாதா பிதா இவதய ஸ்தனயா விபூதிஹி சர்வம் யதேவ நியமேன மதன்வயானாம் ஆத்யஸ்ய நகுலபதேர்வ குலாபிராமம் ஸ்ரீமத் ததங்கிரிகளும் பிரணமாமி மூர்த்னா. பகவத் பந்துலாரா, சுவாமி நம்மாழ்வார் பகவத் விசலேஷணான்னி சகிம்ப ஜாலக తాము నాయకాభావాన్ని పొందుతూ భగవంతుడిపై ఉన్నటువంటి కోపాన్ని మనకి 6వ శతకంలో పాశురాల ద్వారా తెలియజేశారు. దీనినే ప్రణయ కలహం అని అంటారు. భగవంతునికి అమ్మవార్లకు జరిగేటువంటి ఉత్సవాలలో ఈ ప్రణయ కలహ మహోత్సవం కూడా ఒకటి. తిరుమల క్షేత్రంలో అత్యంత వైభవంగా ఈ ప్రణయ కళా మహోత్సవం చేస్తూ ఉంటారు. అధ్యయనోత్సవాల సమయంలో రాపత్తు ఉత్సవాలలో 6వ రోజున ఈ ప్రణయ కళా మహోత్సవాన్ని చేస్తూ ఉంటారు. ఈ ప్రణయ కళా మహోత్సవం జరిగేటప్పుడు నమ్మాళ్వారు రచించినటువంటి ఈ 10 పాసురాలు కూడా భగవంతుని దగ్గర అనుసంధానం చేస్తూ ఉంటారు. భగవంతునికి ఇరుప్రక్కల దేవేరులు చేరి భగవంతుని నిందాస్తుతి చేయడాన్నే ప్రణయ కలహం అని అంటారు. భగవంతుడికి ఎలాంటి దుర్గుణాలు లేవు కనుక భగవంతుడు చేసినటువంటి కృత్యములను లీలలను విశేషాలను తెలియజేస్తూ భగవంతుణ్ణి కీర్తించడమే ఈ ప్రణయ కలహం. భక్త రామదాస్ గారు కూడా అంటారు కదా, ఎవడబ్బా సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర అని అన్నారే. ఆ విధంగా వారు ప్రేమ చేత వచ్చినటువంటి కోపమే కానీ వారికి భగవంతుడిపైన నిజమైనటువంటి కోపం కానే కాదు, ప్రేమతో కూడుకున్నటువంటి కోపం. దీనినే ప్రణయ కలహం అని అంటారు. భగవంతునిపై అత్యధిక ప్రేమ కలిగినటువంటి వారు ఈ 10 పాసురాలు చదివినట్లయితే భగవద్ అనుగ్రహానికి పాత్రులు అవుతారు అని, ప్రీతి రూపాపన్న అవిచ్ఛిన్న స్మృతి సంతతి వలె ఎటువంటి లోటు లేకుండా భగవద్ వైభవాన్ని పొందగలుగుతారు, భగవంతుని యొక్క కళ్యాణ గుణ అనుభవాన్ని వారు పొందగలుగుతారు అని అంటారు. ఏ కొరత లేకుండా పరమ ప్రాప్యమైనటువంటి పరమాత్మ అనుభూతిని పొందగలరు అని మనకి ఈ దశకం ద్వారా తెలియజేస్తున్నారు. ఆచ్యాగి అన్నయాల్ అండు వెన్నై వార్తయుల్ సీట్రముండరు கூத்தவப்பந்தன்னை குருகூர் செடகோப்பன் ஏத்திய தமிழ் மாலை ஆயிரத்துளிவமோர் பத்தி செய்டும் நாத்தன்னால் நவில் உரைப்பார்க்கு இல்லை நல்குரவே. கொல்லத்தள்ளி சேத அப்படி நவநீத சோரி விஷயமும் கோபகிச்சபடி ஏடுஸ்தூ நிருத்தியம் చేస్తున్నటువంటి స్వామిని అని అంటున్నారు. శ్రీకృష్ణునికి ఒక ఆమె క్షత్రియ తల్లి, వేరొక ఆమె గొల్ల తల్లి. ఈ గొల్ల తల్లి దగ్గరే చనుబాలు తాగింది కృష్ణయ్య. ఈ గొల్ల తల్లినే అమ్మ అని పిలిచాడు. ఇంతటి గొప్పనైనటువంటి భాగ్యాన్ని నోచుకోలేదు దేవకీదేవి. ఈ గొల్ల తల్లి యశోదమ్మ దగ్గర భయపడుతూ ఉండేవాడట. అమ్మో కర్ర పట్టుకుంది అమ్మ అని భయపడుతూ ఉండేవాడట స్వామి శ్రీకృష్ణుడు. ఊళ్ళో ఎక్కడైనా వెన్న దొంగిలించబడితే గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుపుకున్నట్లుగా చిన్ని కృష్ణయ్య అమ్మో నన్నే కదా దొంగ అంటారు అని భయపడిపోతూ ఉండేవాడట కృష్ణుడు. అలాంటి కృష్ణయ్యను తలుస్తున్నారు. భగవంతుడి యొక్క నవనీత చౌర్యానికి ఒక తత్వార్థం ఉంది అని అంటారు.
తెల్లని మనస్సు కలిగినటువంటి సాత్వికుల కొరకు భగవంతుడు అన్వేషిస్తూ ఉంటాడు అని. ఇలాగ వెన్నలాంటి సంసారుల యొక్క ఆత్మ వస్తువును పొందడం కోసం స్వామి ఇచ్ఛతో ఉంటాడు. ఈ శరీరమే కుండ, లోపల ఉన్నటువంటి ఆత్మ వెన్నలాంటిది. ఈ వెన్నలాంటి వస్తువును పొందడం కోసం పరమాత్మ ఇచ్ఛతో ఉంటారు అని అంటారన్నమాట. స్వామి నమ్మాళ్ళ వారికి ఇక్కడ చిన్ని కృష్ణయ్యను దర్శిస్తున్నారన్నమాట. చిన్ని కృష్ణయ్య ఆనాడు దొంగతనం చేసి వెన్నను దొంగిలించి అమ్మ దగ్గర భయపడుతూ అటూ ఇటూ కదులుతూ ఉంటే ఒక ప్రఖ్యాత నర్తకుడు నాట్యం చేసినట్లుగా ఉండేదట. చాలా గొప్పనైనటు విధేయతను చూపిస్తున్నాడు కృష్ణుడు. అంత గొప్పనైనటువంటి సౌలభ్యాన్ని తలుచుకుంటున్నారు ఆళ్వారి నాయకి. ఆనాటి విధేయతను తలుస్తూ ఉన్నారన్నమాట. కురుగూరు శడగోపన్యేత్య తమిళ్ మాలి ఆయిరత్తుళివైమోర్పత్తు. కురుకాపుల్లో శటగోపుల వారు రచించినటువంటి ఈ 1000 పాసురాల్లో ఈ 10 పాసురాలు ప్రణయరోషంతో స్వామిని పొమ్మని చెబుతూ పాడినా కోపం తగ్గిన తర్వాత భక్తులందరూ కూడా పరమాత్మ అనుగ్రహాన్ని అతి సులభంగా పొందే విధంగా పరమాత్మ యందు ప్రీతితో రచించి స్తోత్ర రూపంలో జీవాత్మ పరమాత్మ అనుబంధాన్ని తెలియజేసినటువంటి పాసురములు ఈ పాసురములు. ఇసయ్యుడు నాత్తన్నాల్నవిలురై పార్క్ ఇల్లై నల్గురవే. రాగంతో కూడా నాలుగుతో ఉచ్చరించిన వారికి భగవద్ లాభం అనేటువంటి దారిద్ర్యం ఉండనే ఉండదు అని అంటున్నారు. ఈ 10 పాసురాలు రాగంతో చక్కగా నాలుగుతో పాడినటువంటి వారికి ఎలాంటి భగవద్ దారిద్ర్యం అనేటువంటి లోటు ఉండదు అని అన్నారు. దారిద్ర్యము అంటే ఇక్కడ అన్న వస్త్రాలకు లోటు ఉండదు అనే విషయం కాదు. భగవంతుణ్ణి తలచినటువంటి వారందరికీ కూడా ఎలాంటి లోటు లేకుండా ఈ లౌకిక వ్యాపారాల్లో సుఖంగా సజావుగా సాగిపోతూనే ఉంటారు. కానీ భగవంతుని మరచిపోకుండా ఉండగలగాలి. నిరతము కూడా పీతిరూపాపన్న అవిచ్చిన్న స్మృతి సంతతి వలె ఉండాలన్నమాట. నిరతము ఉండాలి భక్తి. అలాంటి భక్తి కలిగిన వాటి వారే ఉంటారు ఈ 10 పాసురాలు అనుసంధానం చేసేవారు. భగవంతుడి కోసం ఆళ్వారి నాయకి ఎంతో మనోవేదన పడ్డారు కదా ఈ పాసురాల్లో. అలాంటి భగవంతుడి కోసం దూతలను పంపించి నా దుస్థితిని తెలిసి తెలిపిరమ్మని చెప్పని అవసరం లేకుండానే ఈ 10 పాసురాలు మనం అనుసంధానం చేసినట్లయితే భగవద్ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అంతేకాకుండా భగవంతుడు ఎదురుగా వస్తే వెళ్ళిపో రావద్దు అని చెబుతూ లోపల మనోవేదన పడడం అనేది కూడా లేకుండా భగవత్ కటాక్షం తొందరగా కలుగుతుంది అని అంటారన్నమాట. అలాగా ఎప్పుడైతే ఈ 10 పాసురాలు అనుసంధానం చేస్తారో వారు భగవత్ కళ్యాణ గుణ అనుభవాలను పొందగలుగుతారు. వారికి దారిద్ర్యం లేదు, భగవత్ లాభం ఉంటుంది అని అంటే నాస్తికులు కారు. వారు గొప్పనైనటువంటి భగవంతుని యొక్క కళ్యాణ గుణములు అనుభవించే జ్ఞానులు అవుతారు. వారు నిరంతరము భగవద్ ధ్యానంలో ఉంటారని అర్థము ఈ 10 పాసురాలు చదివినటువంటి వారు. వేదాంత దేశకుల వారు ద్రవిడోపనిషత్ తాత్పర్య రత్నావళిలో ఈ 10 పాసురాలకి కూడా సంగ్రహంగా గొప్పనైనటువంటి శ్లోకాన్ని అందించారు. దాన్ని మనం ఒకసారి అనుసంధానం చేసుకుందాం. పూర్ణత్వాత్ గోపనారీజన సులభతయాలోఢనాత్ అంబోరాశేహే నిగ్రోధాగ్రేసయత్వాత్ హరిశుభగతయా శ్రీమహీ వల్లభత్వాత్ నిర్దోషాత్ తుంగభావాత్ నిదవతికైశః స్వదృశీకారి దృక్వాత్ మోక్షస్పర్శేశ్చ యాచ స్వయమపి సరతీర్థ్యా కృష్ణం శటారిహి అని ఒక్కొక్క పదాన్ని ఒక్కొక్క పాసురానికి అర్థాన్ని తెలియజేస్తూ ఒక్కొక్క పదాన్ని చెబుతూ ఈ శ్లోకాన్ని మనకి వేదాంత దేశకుల వారు అందించారు. అవాప్త సమస్త కాముడైనటువంటి స్వామి గోపీజన ప్రియుడై శ్రీదేవి భూదేవి వల్లభుడై ప్రళయకాలమునందు సమస్త లోకాలన్నింటినీ కూడా తన ఉదరమునందు ఉంచుకొని ఆ మహార్ణవమునందు వటపత్రంపై పవళించి ఉన్నటువంటి స్వామి, నిరతము కూడా చక్రాన్ని ధరించి ఉండేటువంటి స్వామి,
క్షీరాబ్దిని చిలికినటువంటి వంటి స్వామి అఖిలహేయ ప్రచనీయుడై కళ్యాణ గుణాకరుడైనటువంటి స్వామి పరాత్పరుడైనటువంటి స్వామి ఈ ఆశ్రితులను రక్షించడం కోసం వారికి మోక్షం ఇవ్వడం కోసం స్వయంగా తనంతట తానే వారికి దగ్గరగా చేరి తన యొక్క పరత్వ సౌలభ్య సౌశీల్యాదులను చూపించి మరీ కటాక్షిస్తూ ఉన్నాడు అని మనకి ఈ దశకం ద్వారా నమ్మాళ్వార్లు తెలియజేస్తూ ఉన్నారు. నమ్మాళ్వార్ దివ్య తిరువడిగళే శరణం. அன்னையாலன்று வெண்ணை வார்த்தையும் சேற்றமுண்டு அழுபூத்தழப்ப தன்னை குருஷடகோபன் எத்திய தமிழ் மாலேயாயிரத்துள் இவையும் போர்பத்து இசையாடும் நாத்தனால் நவில உரை பார்க்க இல்லை நல்குருவே ஆ